ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ 28-29 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేషన్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఏ కింద స్కోల్ అవుతున్న నెంబర్కు వెంటనే కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్ నమస్తే. సార్ నమస్తే. సుందరరావు గారు, చాలా మంది ఇప్పుడు ఈక్విటీలు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కానీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలా మంది, సో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఇలా ఉండొచ్చు, లేదంటే డౌన్ ట్రెండ్లో ఉంటే ఇన్వెస్ట్ చేస్తే ఇలా ఉండొచ్చు అని ఒక ఐడియాతో ఉంటారు. కాబట్టి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు మార్కెట్ టైమింగ్ అనేది? యా, ఎక్కువ మంది ఏంటంటే 1వ తారీఖు పెడితే బాగుంటుందా, 5వ తారీఖు పెడితే బాగుంటుందా, లేదా 15th పెడితే బాగుంటుందా, లేదా మంత్లీ ఎండింగ్ ఎవరి దగ్గర డబ్బులు ఉండదు కాబట్టి మనం ఆ టైంలో పెడితే ఎక్కువ వస్తుందా, ఇలా టైమింగ్స్ చూస్తూ ఉంటారండి. అండ్ అలాగే సిప్ కూడా వీక్లీ సిప్ బాగుంటుందా, మంత్లీ సిప్ బాగుంటుందా, లేదా క్వార్టర్లీ సిప్ బాగుంటుంది, ఇలా చూస్తుంటారు. కొంతమంది మార్కెట్ కొంచెం డ్రాప్ అయితే బాటంలో పెట్టచ్చు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారండి. ఇలా మనం డిఫరెంట్ డేటా మొత్తం చూసినట్లయితే మీరు చాలామంది ఎక్కువ మంది ఏంటంటే ఏదో ఒక డేట్లని చెప్పి బిగిన్ చేస్తారు, మార్కెట్ పట్టం కోసం వెయిట్ చేస్తుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పడితే ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేయొచ్చు కదా అని. అది కొంతవరకు నిజమండి, బట్ మన హిస్టారికల్ డేటా కనుక చూసుకుంటే, లాస్ట్ 27 ఇయర్స్ కనుక డేటా కనుక చూసుకుంటే, మీరు మార్కెట్ టైమింగ్ కోసం వెయిట్ చేయటం శుద్ధ వేస్ట్. ఎందుకంటే మీరు బాటంలో పెట్టినా టాప్లో పెట్టినా పెద్ద తేడా ఏం రాదు. షార్ట్ టర్మ్లో తేడా రావచ్చు, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ టర్మ్లో తేడా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ కనుక మీరు 10,000 ఎస్ఐపి పెడితే 27 ఇయర్స్ బ్యాక్గా మనం డేటా చూసుకుంటే, ఈ 27 ఇయర్స్లో మార్కెట్ 9 టైమ్స్ పడిందండి. ఈచ్ ట్రిప్కి యావరేజ్ మీద 21% నుంచి 60% డౌన్ అయింది ఈచ్ ట్రిప్లో. మీరు కనుక పర్టికులర్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనుకోండి, సపోజ్ ఫస్ట్ టైం ఈ 27 ఇయర్స్లో పడింది సెప్టెంబర్ 1996 అండి, అప్పుడు పీక్ లెవెల్ అది. మార్కెట్ డౌన్ అయింది డిసెంబర్ 1996లో మార్కెట్ పెరగడం స్టార్ట్ అయింది. అంటే ఆ ట్రిప్లో జస్ట్ 3 నెలలు ఉంది కరెక్షన్, ఆ కరెక్షన్లో మొత్తం 21% డౌన్ అయింది. ఒకవేళ మీరు టాప్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చింది 14.4%. అండ్ మీకు బాగా డిస్కౌంట్ వచ్చి 21% డిస్కౌంట్ వచ్చిన తర్వాత పెట్టిన తర్వాత మీకు వచ్చిన సరే 14.4 వచ్చింది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అంటే ఆ డిస్కౌంట్ టెంపరీగా ఆ సైకిల్ వరకే, నెక్స్ట్ సైకిల్లో మీరు ఆల్రెడీ లోపల ఉన్నారు కదా, మళ్ళీ మీరు ఎఫెక్ట్ అవుతారు. అందుకని ప్రతిసారి డిస్కౌంట్ వస్తేనే పెడదామని పోస్ట్ పోన్ చేసుకుని పోతున్నారు అనుకోండి, మంచి ఆపర్చునిటీ మీరు మిస్ అవుతూ ఉంటారు. ఈ 9 సైకిల్లో ఎక్కువ లాంగెస్ట్ సైకిల్ అంటే 19 మంత్స్ కరెక్షన్ ఉందండి. అంటే ఆ టైంలో మీరు 19 మంత్స్ వెయిట్ చేయాలి మంచి డిస్కౌంట్ కోసం. ఆయన వెయిట్ చేసిన సరే మనకు ఎగ్జాక్ట్ తెలియదు ఎప్పుడు మార్కెట్ బాటమ్ అవుట్ అవుద్దో, ఎప్పుడు ముందుకు వెళ్తా కాబట్టి ఏంటంటే బెస్ట్ టైం అంటూ వెయిట్ చేయకుండా మార్కెట్ ఆల్ టైమ్ హైలో మీరు బీన్ చేసినా సరే, ఆల్ టైమ్ లోలో బీన్ చేసిన సరే, మామూలుగానే బీన్ చేసిన సరే, మీరు కనుక ఎవ్రీ మంత్ కొనుక్కుంటూ పోతున్నప్పుడు యూనిట్స్ అన్నీ యావరేజ్ అయిపోతున్నాయి, అన్నీ డిస్కౌంట్ అయిపోతున్నాయి. మీరు ఎప్పుడైనా ప్రెడిక్ట్ చేయగలిగితే ఒక బాటమ్ ప్రెడిక్ట్ చేయగలుగుతారు అంతే. ఈ 27 ఇయర్స్లో 9 సైకిల్స్ని మీరు అన్నిటి ప్రెడిక్ట్ చేయలేరు. అందుకని ప్రతిసారి డిస్కౌంట్ కోసం వెయిట్ చేసుకుంటూ కూర్చుంటే మార్కెట్ మీరు బోల్డెన్ సార్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఆల్ టైమ్ హైలో ప్రతి సైకిల్లో పెట్టినా, ఆ సైకిల్ బాటంలో పెట్టిన ఈ 9 టైమ్స్ పెట్టినా మీరు మీకు వచ్చింది యావరేజ్ రిటర్న్స్ ఇద్దరికి ఒకటి మోర్ ఆర్ లెస్. కాబట్టి టూ మచ్ డిఫరెన్స్ ఏం రాదండి. కాబట్టి మనం మార్కెట్ టైమింగ్స్ సంబంధం లేకుండా ఎస్ఐపి వీక్లీయా మంత్లీయా చూడకుండా, ఫస్ట్ తారీఖు 5th తారీఖు అని చూడకుండా, ఏదో ఒక టైంలో మనకు కంఫర్ట్ ఉన్న టైమ్స్లో ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ పోవడం ద్వారా లాంగ్ టర్మ్కి మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అంతేగాని ఈ తారీఖు మంచిది ఎక్కువ డబ్బు వస్తుందని, లేకపోతే మంత్లీ ఈ సిప్ బాగుంటుందని, లేకపోతే మార్కెట్ పడిన దాకా వెయిట్ చేసి అప్పుడు పెడదాం అనుకోండి, ఇవన్నీ టెంపరీ ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయ్యే డిసిషన్ తప్ప లాంగ్ టర్మ్కి సస్టైన్ అవ్వవు. ఎందుకంటే మీరు ఒక డిస్కౌంట్ కోసం వెయిట్ చేస్తారు ఒక సైకిల్, మళ్ళీ తర్వాత మళ్ళీ 1 మంత్ ఒక 10 మంత్స్ తర్వాత లేదా 1 ఇయర్ తర్వాత మళ్ళీ మార్కెట్ పడిపోవచ్చు కదా. ఈ టైంలో మీరు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. అందుకని డిస్కౌంట్స్ కోసం వెయిట్ చేయకుండా ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ పోవటం ద్వారా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అన్ని సైకిల్లో మనం బెనిఫిట్ తీసుకోవచ్చు. రెండోది, ఎప్పుడైనా మార్కెట్ బాగా డిప్ అయింది అనిపించింది అనుకోండి, అడిషనల్ యూనిట్స్ కొంటాం ద్వారా దాని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అంతే తప్ప ఎగ్జాక్ట్లీ మార్కెట్ పడితేనే బాటంలోనే కొనుక్కోవాలని వెయిట్ చేస్తే మాత్రం మంచి మంచి సైకిల్స్ మిస్ అవుతారు మీరు. సో అయితే ఇప్పుడు అంటే మార్కెట్లోకి ఎంటర్ కావడానికి మార్కెట్ టైమింగ్తో పని లేదన్నారు కదా. అవును. మరి ఇప్పుడు రిడెంప్షన్ చేసుకోవడానికి, విత్డ్రా బ్యాక్ రావడానికి అంటే అక్కడ ఏదన్నా మరి వర్కౌట్ అవుతుంది అంటారు మార్కెట్ టైమింగ్ అనేది? డెఫినెట్గా బయటికి పోయేటప్పుడు టైమింగ్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందనుకోండి, నా దగ్గర 1 లక్ష యూనిట్లు ఉన్నాయి అనుకోండి, నేను ఆ టైంలో నమ్మేసుకుని బయటకు వెళ్తాను, నాకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి నేను అమ్ముతున్నాను అంతే. కానీ మంచి ప్రైస్లో అమ్ముతున్నాను కదా, తర్వాత మార్కెట్ పెరిగినా నాకు పెద్ద ఇష్యూ ఏం లేదు, పడ్డ పెద్ద ఇష్యూ లేదు, నేను బయటికి వెళ్తుంది నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. బహుశా రేట్ ఆఫ్ రిటర్న్ 30% వచ్చింది అనుకోండి,
కొన్ని యూనిట్లు అమ్మేస్తాను నేను. అందుకని మార్కెట్లో మీరు బయటికి వెళ్దాం అనుకుంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు బయటి బాటం బెటరు. బట్ బయటి బాటం రెగ్యులర్గా ఏం జరగదు, అది ఏ 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఒకసారి బయటికి వెళ్తారు కదా. అందుకని బయటి బాటం నీ కంట్రోల్లో ఉంది అంటే లోపల రావటం మాత్రం ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, డిస్కౌంట్ వచ్చినప్పుడు అడిషనల్ యూనిట్స్ బై చేయడం ద్వారా నీకు అడ్వాంటేజ్ ఉంది. ఓకే, డెఫినెట్గా అది అది ఆ టైమింగ్స్ వల్ల మనకి బెనిఫిట్ తీసుకోవచ్చు. అంతేగాని టోటల్ అమౌంట్ పెట్టడం కోసం మంచి ముహూర్తం కోసం వెయిట్ చేసినట్టు మార్కెట్ పడితే నేను పెడదామని వెయిట్ చేస్తే మాత్రం మీరు బోల్డ్ అన్ని మనసు మిస్ అవుతారు అనవసరంగా. కాబట్టి మీరు హయ్యెస్ట్ టైంలో ఎంటర్ అయినా మీకు వచ్చే నష్టం ఏం లేదు. ఇవి టెంపరీగా మీరు 2-3 మంత్స్ ఉంటుంది అంతే ఇదంతా, తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మొత్తం డిస్కౌంట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి లాస్ట్ 27 ఇయర్స్లో మొత్తం 9 సైకిల్స్ పడ్డాయి. ఈ 9 సైకిల్స్లో తక్కువ అంటే 21% కరెక్షన్ 3 మంత్స్ పట్టింది అది, ఎక్కువ అంటే 60% కరెక్షన్ 14 మంత్స్ పట్టింది అది. మనం ఆ 14 మంత్స్ ప్రింట్ చేస్తే కూర్చోలేం కదా ఖాళీగా. అందుకని మన ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఎవ్రీ మంత్ పడ్డప్పుడల్లా మార్కెట్లో ఎక్కువ యూనిట్లు వస్తున్నాయి కదా మనకి, అట్లా మనకి యూనిట్ గ్యాదరింగ్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటంటే లాంగ్ టర్మ్ అర్లీగా స్టార్ట్ చేసుకోవటం, ఎక్కువ యూనిట్ కలెక్షన్, ఈ 3 చేయటం ద్వారా బల్క్లో మనం డబ్బులు సంపాదించవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. కాబట్టి టైమింగ్స్ కోసం వెయిట్ చేసే బదులు ఓకే ఎవ్రీ మంత్ ఆటోమేషన్ చేయటం ద్వారా ఈజీ వేలో మనీ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. రెండోది మాన్యువల్గా అప్పుడప్పుడు డిస్కౌంట్ వచ్చినప్పుడు కనుక కొన్ని యూనిట్స్ కొన్నారనుకోండి ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేసుకోవచ్చు. ఇక్కడ చేయాల్సిందల్లా తక్కువ రేట్స్లో ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేయడం ఒకటే. అప్పుడు మన చేతుల్లో ఎక్కువ యూనిట్స్ ఉన్నప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలోనో పీక్ లెవెల్లో ఉన్నప్పుడు లేదా మనకు మనీ కావాల్సినప్పుడు కొన్ని యూనిట్స్ అమ్మేయటం ద్వారా మంచి బెనిఫిట్ తీసుకోవచ్చు. కాబట్టి టైమింగ్స్ చూడాల్సిన పని లేదు. ఎస్ఐపి డే డేట్ మంచిది, ఎస్ఐపి వీక్లీ బెటరా, మంత్లీ బెటరా, క్వార్టర్లా, ఇవన్నీ టెంపరీ ఎఫెక్ట్స్ అంతే. 1 వీక్ 10 డేస్ కోసం ఇక్కడ చూసారనుకోండి ఆ డిఫరెన్స్ అమౌంట్ హార్డ్లీ ఇక్కడ పెద్దగా ఏం లేదు. మీరు 27 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఆ డిఫరెన్స్ 12 లాక్ ఉంది, బట్ 14% ఇద్దరికి. అదే 97లో సైకిల్ అయితే మేము 41 లాక్ డిఫరెన్స్ ఉంది, అండ్ 2000లో వచ్చిన సైకిల్ అయితే 42 లాక్ ఉంది, అండ్ 2009 అంటే 2020లో వచ్చిన దాంట్లో అయితే డిస్కౌంటే లేదు నీకు. అందుకని అన్ని సైకిల్స్ మనం యావరేజ్ చేసినప్పుడు పెద్ద డిస్కౌంట్ ఏం లేదు. అందుకని ఆల్ టైమ్ హైలో మీరు ఎంటర్ అయినా 10 ఇయర్స్ తర్వాత చూసుకుంటే యువర్ ఎంటర్ బెస్ట్ ప్రైస్ అది. ఇప్పుడు చూస్తే మీకు ఆల్ టైమ్ హైలా కనపడవచ్చు, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో అది అన్ని డిస్కౌంట్ అయిపోతాయి. కాబట్టి మార్కెట్ హైయెస్ట్ లోయెస్ట్ అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేయండి, అది మంచి హ్యాబిట్ అది బేసికల్గా. నో ఎమోషనల్ అండ్ ఇట్స్ వెరీ ప్లాన్డ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ కాబట్టి మనకు వస్తాయి. అందుకని అఫోర్డబిలిటీ రిస్క్, మీకు ఏదైనా ఎర్న్ చేస్తున్నారు సేవ్ చేస్తున్నారు, ఆ సేవ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మార్కెట్లో 1000 5000 ఇలా ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్కి మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ డేటా వల్ల ఏంటంటే మీకు ఈ బ్యాక్గ్రౌండ్ డేటా మనం చెక్ చేయడం ద్వారా మనం తీసుకున్న డిసిషన్ రైట్ కరెక్ట్ కాదు మనకు అర్థమవుద్దు అనమాట. మనం ఇక్కడ 9 సైకిల్ తీసుకున్నాం, 1 కాదు 2 కాదు, గత 27 ఇయర్స్ డేటా, బెస్ట్ ప్రైస్ ఆల్ టైమ్ హై, బెస్ట్ ప్రైస్ ఆ సైకిల్ లోయెస్ట్ ప్రైస్, మీరు ఎక్కడ కొన్నా సరే మీ రేట్ ఆఫ్ రిటర్న్ మోర్ ఆర్ లెస్ 14% వస్తుంది అది. దాని మీనింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్లో అన్ని డిస్కౌంట్ అయిపోతున్నాయి, షార్ట్ టర్మ్లో నీకు ఆ టైంలో ఏదో కొద్ది ఎక్కువ యూనిట్లు వచ్చింది మురిసిపోతున్నాం మనం, బట్ లాంగ్ టర్మ్కి అన్ని డిస్కౌంట్ అయిపోతుంది. కాబట్టి టైమింగ్స్ చూడమాకండి, మంచి ఏ రోజైనా మీ దగ్గర మనీ ఉందంటే మంచి రోజు బీన్ చేయండి అండ్ సేవ్ చేసుకుని వెళ్ళిపోండి. సో మొత్తానికి మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఇన్వెస్ట్ చేయాలి అంటే టైమింగ్తో పని లేదు, అసలు లేదు. ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఇనిషియేషన్ ఉంటే చాలు రైట్, ఎందుకంటే అది టెంపరీ ఎఫెక్ట్ ఇమీడియట్లీ ఉండొచ్చు, అది బహుశా తేడా 5-6 నెలలు ఉండొచ్చు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ నీకు అవి ఏమి ఉండవు, మొత్తం డిస్కౌంట్ అయిపోతుంది. రైట్ సార్, రైట్ సార్.